ఆఫీసర్లందరికీ ఒప్పించి మొత్తం అంతా చూస్తే చాలా స్ట్రాంగ్ కట్టారు సార్. అదే రైట్ టైం తీసుకుంటే వెరీ హ్యాపీ అయిపోతుంది. చక్కగా జిమ్ అది పెట్టించేస్తుంది. ఇక్కడ ఆగిపోయింది సార్ ఇది. ఓపెన్ స్పేస్ జిమ్ ఉంటాయి కదా, కొన్ని నాలుగు సామాన్లు పెట్టే బిల్డింగ్స్ని కూడా ఫర్ టుమారో. స్మార్ట్ సిటీ అంటేనే సిటీ ఫర్ టుమారో అన్న నినాదం అన్నమాట. దాంట్లో భాగంగా నేను అసెంబ్లీలో కూడా ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ దాని యొక్క పరిరక్షణ కోసం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నం ఓల్డ్ సిటీ, అప్పుడు విశాఖపట్నం వన్ అనేవారు, ఇప్పుడేమో దక్షిణ నియోజకవర్గం. దీంట్లో మొఘల్ ఎంపైర్ కానీ అలాగే బ్రిటిష్ కొలోనియల్ రూలు ఇవన్నీ ఆనవాలు మనకి లభించేది బుద్ధిజంది ఒక సౌత్ కాన్షియన్స్ నంబర్ వన్. అందుకులో మంచి బిల్డింగ్స్ టౌన్ హాల్, టర్నర్ చౌట్రీ, కుర్బం మార్కెట్, ఫ్రెంచ్ రెజిమెంటు, బ్రిటిష్ రెజిమెంటు, సిమెట్రీస్ ఇవన్నీ కూడా ఆనవాలు ఉండేవన్నమాట. గతంలో చిన్నప్పుడు మేమేమో చాలామంది వెక్సల్ సిటీకి వచ్చి వెక్సాల్లో ఈ ఫారినర్స్ ఏమో వెళ్తూ ఉండేవారు. ఈ బాటా షాప్, ఇక్కడ స్పెన్సర్స్ ఇలాంటివి పెద్ద పెద్దవి, అలాగే అతిపెద్ద ఈ హ్యాండిక్రాఫ్ట్స్, మైసూర్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ కనిపించే ఆనవాలన్నీ కూడా అవన్నీ ఒకటి ఒకటి కనుమరుగు అయిపోయాయి. అలాగే హెరిటేజ్ కూడా కనుమరుగు అయిపోయిన పరిస్థితి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత సుమారు ఈ టౌన్ హాల్కి అలాగే పాత మున్సిపల్ ఆఫీస్కి ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ఓల్డ్ హెరిటేజ్ని మళ్ళీ పునరుద్ధరించడానికి వస్తుంది. సేమ్ స్టోన్ ఎక్కడ దొరుకుతుంది దానికోసమని చెప్పేసి ఇలాంటి హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడే ఏదైతే ముంబైలో ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళతో ఈ వర్క్స్ ఏమో అప్పుడు కమిషనర్ జేమ్సీ హరినారాయణ గారు టేకప్ చేయండి. దాంట్లో భాగంగా ఈరోజు ఏమో 20% వర్క్స్ కంప్లీట్ చేశారు. ఇంకా 80% వర్క్స్ ఏమో ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టాప్ చేస్తారు. వీళ్ళకి మంచి అనుభవం కూడా ఉంది, చూసాము చేసిన వర్క్ చాలా బాగుంది. తాజ్ హోటల్ కూడా వీళ్ళే చేశారు. ఏదైతే ఆ రోజు బాంబింగ్ జరిగిన తర్వాత తాజ్ హోటల్ కూడా అది ఒక హెరిటేజ్ మాన్యుమెంట్ అనమాట, దాని పునరుద్ధరణ. అలాగే సూరత్లో వర్క్స్, అలాగే ముంబై హైకోర్టు ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి శ్రావణి ఎంటర్ప్రైజెస్ కంపెనీ అన్నమాట వాళ్ళు. సవానీ హెరిటేజ్ ఏంటమ్మా మీది, కన్జర్వేషన్ సవానీ హెరిటేజ్ కన్జర్వేషన్ లిమిటెడ్ వాళ్ళేమో చేయడం అన్నమాట. మంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు, స్పీడప్ చేయమని చెప్పాం. ఏమాత్రం ఇబ్బంది ఉంటే ఒక ఫోన్ నాకు చేస్తే ఐ విల్ కోఆర్డినేట్. వాళ్ళకి ఒక కోఆర్డినేటర్ ఉన్నారు, బట్ ద కోఆర్డినేటర్ యొక్క స్ట్రెంగ్త్ చాలదు. అందుకోసమే వాళ్ళకి ఒక హామీ ఇచ్చాం, అట్ ఎనీ టైం ఒక ఫోన్ చేస్తే డెఫినెట్గా కమిషనర్ లెవెల్లో నేను టైప్ చేసి లైసెన్స్ చేసి వర్క్ స్పీడప్ చేయడం కోసం. ఎందుకంటే ఈరోజు డ్యూటీ ఆఫ్ ద స్మార్ట్ సిటీ ఏమో స్మార్ట్ టైం, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రీషియస్. ఆ టైం స్టిప్యులేటెడ్ టైంలో చేయకపోతే దాని వాల్యూ ఉండదు అన్నమాట. వీళ్ళు చేసినప్పుడే అది మళ్ళీ ఓల్డ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు వాళ్ళు గవర్నమెంట్ మారిన వెంటనే ఒక ఓడింగ్ ఇచ్చారు,
అన్ని వర్క్ స్టాప్ చేయని చెప్పేసి 20 వర్క్ స్టాప్ చేయని చెప్పాను. కానీ వీళ్ళు కూడా భయాందోళనతో ఆపేశారు. యాక్చువల్ చెప్పాలంటే ఇది హెరిటేజ్ ప్రొటెక్షన్ కాబట్టి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేది ఆల్ హెరిటేజ్ బిల్డింగ్స్ కాపాడడం కోసం అని చెప్పేసి డ్యూటీ అన్నమాట. అది పార్లమెంట్లో చట్టం కూడా చేసిందన్నమాట. రోజు హైకోర్టు బిల్డింగ్స్ అవ్వచ్చు, లేదనుకుంటే ఇలాంటివి సెంట్రల్ ఆఫీసెస్ బిల్డింగ్ అవ్వచ్చు, ఇలాంటి టౌన్ హాల్, కుప్పం మార్కెట్, అలాగే టర్నర్ చౌల్ట్రీ, అలాగనే హోటల్ తాజ్ ముంబైలోని, సూరత్లో ఉండే బిల్డింగ్స్, తమిళనాడు సుమారు ఒక్కొక్క స్టేట్ ఒక నియర్ అబౌట్ ఒక 100 crores 200 crores యానంకి తీసుకొస్తారన్నమాట. ఈ ఫండ్స్ అంత ఫండ్స్ జనరేట్ చేసి ఉంచారన్నమాట హెరిటేజ్ కాపాడడం కోసం చెప్పేసి. అది బ్యూటీ అన్నమాట. సో అందుకే రీసెంట్గా మనం చూసాం చైనా ప్రధాన అక్కడ ప్రెసిడెంట్ కూడా మా మోడీతో ఏమో అక్కడ మహాబలిపురం ఆ ప్రాంతాల్లోకి అక్కడ హెరిటేజ్ని చూపించి అక్కడ చర్చలు జరిపారన్నమాట. సో ఇవన్నీ అలాంటి బ్యూటీని మనం కాపాడుకోవాలన్నమాట. విశాఖపట్నం మళ్ళీ దక్షిణ నియోజకవర్గం పూర్వవైభవం రావాలంటే ఆ హెరిటేజ్, ఎందుకంటే ఈరోజు టూరిజం పెరుగుతుంది, హెరిటేజ్ ఉందంటే టూరిజం పెరుగుతుంది, టూరిజం పెరిగిందంటే ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుందన్నమాట. ఇవన్నీ మంచి కనకమాల స్వామివారి టెంపుల్, అలాగే ఈ హెరిటేజ్ సెంట్రల్ ఆఫీసెస్, ఇవన్నీ కూడా మళ్ళీ రిచ్నెస్ కనిపించాలని చెప్పేసి ఈ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దాని తగ్గ ఈ వర్క్స్ ఏమో టేకప్ చేస్తున్నాను.